నక్షత్ర లోకాలు పార్ట్ త్రీ లైరా మూడు రోజుల తరువాత నగరంలోని తన ఇంటికి తిరిగి వచ్చింది ఎస్సన్య బాగా తాజాతనాన్ని విశ్రాంతిని పొందింది కాబట్టి కమిటీ మీటింగ్లో కొత్త మానవుని సృష్టి చేయడం గురించి చర్చించడానికి తయారైంది మీటింగు ఆనాటి రెండవ డెకాన్ మొదట్లో ఒక దీర్ఘ చతురస్రాకారపు భవనంలో మొదలు కాబోతోంది మొదలవ్వబోతోంది మామూలుగా అయితే ఇంటి నుంచి కాన్ఫరెన్స్ జరిగే చోటుకు మిగతా ప్రజలు ఉపయోగించే రవాణా వ్యవస్థ ద్వారానే వచ్చేది ఎస్ఎన్యా కానీ గాలెక్స్ దాడుల వల్ల రవాణా వ్యవస్థ దెబ్బతినటంతో తన స్పేస్ మొబైల్లోనే వచ్చింది ఆకాశ దారులన్నీ ప్రయాణి ప్రయాణికులతో రద్దీగా ఉన్నాయి దీంతో ఎస్ఎన్యకు ఆలస్యమైంది ముందుగా బయలుదేరినందుకు తనను తాను తిట్టుకుంది ఎస్ఎన్యా తన వాహనాన్ని పైకప్పు మీద ఏర్పాటైన స్క్వైపాడ్లో స్క్వై స్కై స్కైపాడ్లో పార్కు చేసి గబగబా ట్రావెల్ ట్రావెలేటర్లోకి ట్రావెలేటర్లోకి వెళ్ళి మీటింగ్ రూమ్ కోడ్ని మిషన్లో నోట్ చేసింది బటన్ ప్రెస్ చేసింది తలుపులు మూసుకున్నాయి కొన్ని సెకండ్ల పాటు పెద్ద శబ్దం వచ్చింది ఆమె మీటింగ్ రూముకు చేరింది గదిలో మొత్తం పది మంది ఉన్నారు అందరూ లైరాకు వెళ్ళాలి అందులో చాలామంది ఇంతకుముందు లైరాకు వెళ్ళలేదు కాబట్టి వెళ్ళడానికి ఉత్సాహం ప్రదర్శిస్తున్నారు ఐదుగురు మగవాళ్ళు నలుగురు స్త్రీలు ఒక టేబుల్ చుట్టూ కూర్చుని చర్చలు జరుపుకుంటున్నారు జరుపుతున్నారు లైరాలో అందమైన ఎమరాల్డ్ పచ్చ పర్వతాలు ఓదారంగు ఆకాశం ఉన్నాయన్న అన్ ఉన్నాయని విన్నాను అని ఒక ఆవిడ అంది ఆవిడ పేరు క్రిస్టియానా నీలి కళ్ళతో చాలా వరకు ఎప్పుడూ జుట్టును భుజాల మీదుగా వదిలేసి ఉంటుంది కానీ ఈరోజు మీటింగ్ గౌరవార్థం జుట్టును రెండు తాళ్లలాగా జడల్లాగా అల్లి నడి నెత్తి మీద గట్టిగా చుట్టింది లైరా పద్ధతిలో ఈసెన్యను చూడగానే హాయ్ ఈశాన్య ఈ ప్రాజెక్ట్లో మేము కూడా భాగస్వాములమైనందుకు మాకు ఎంతో ఉత్సాహంగా ఉద్విగ్నంగా ఉంది మా జన్యు జ్ఞానాన్ని భూలోక వాసులకు ఉపయోగించడం అన్నది మాకు లభించిన గౌరవార్థంగా భావిస్తున్నాము అంది చిరునవ్వు నవ్వింది ఈశాన్య ఆలస్యంగా వచ్చినందుకు క్షమాపణలు చెప్పింది మన చర్చలను కొనసాగిద్దాము తెలుసుకోవాల్సింది చాలా ఉంది అంది మీటింగు మొదలైంది మీ అందరికీ ఈ మీటింగ్కు స్వాగతం గెలాక్టిక్ కౌన్సిల్ మీద కౌన్సిల్ భూమి కోసం కొత్త మానవుని సృష్టి కొత్త మానవుని సృష్టి చేయడంలోని అన్ని కోణాలను చర్చించమని మనల్ని అడిగిందని మీ అందరికీ తెలుసు తర్వాత లైరెన్స్తో కలిసి ఓ కొత్త భౌతిక జీవిని సృష్టించడానికి గాను మనం పనిచేయాలి ఈ కొత్త మానవ నిర్మాణ క్రమంలో ప్రస్తుతం స్థానికులైన భూలోకవాసులలోని జన్యు నిర్మాణాన్ని అభివృద్ధి చెందించడము ఓ ప్రత్యేకమైన క్రమబద్ధీకరించబడిన డిఎన్ఏ సంకేతాన్ని వాళ్ళతో పొందుపరిచి భవిష్యత్తులో పన్నెండు పోగుల డిఎన్ఏను ఉత్తేజింప చేసుకోగలిగేటట్లు చూడటము దీనివలన వారికి పన్నెండు పరిమాణాల దిగువ స్థాయి ఉన్నత లోకాలలోనూ ప్రయాణించి జీవించడానికి వీలవుతుంది మన సిరియన్ జన్యు సంకేతంలో ఇంతవరకు ఈ సామర్థ్యం లేదు కాబట్టి ఇది మనకు కూడా ఎంత ముఖ్యమైనదో మీకు అర్థమై ఉంటుందనుకుంటున్నాను భగవంతుడి దివ్య సృజనాత్మక శక్తులచే ఎలోహీమ్ భగవంతుడి దివ్య సృజనాత్మక శక్తులచే భూమి ఆత్మోన్నతికి ఒక శిక్షణా కేంద్రంగా తయారు చేయబడింది అంతేకాకుండా చైతన్యం పరిణామం చెందటానికి కూడా ఉపయోగపడుతుంది ఆత్మలు భౌతిక రూపంలో జన్మించి జ్ఞానాన్ని పొందడానికి కాకుండా తమ మీద తాము ఆధిపత్యం సద సాధించడానికి భూగ్రహం అనువైనది మన గెలాక్టిక్ ఫెడరేషన్లోని నక్షత్ర జాతులన్నీ మనల్ని బలవంతులుగా భగవంతునితో అనుసంధా అనుసంధానికులుగా ఉంచడానికి కారణమై కారణమైన మన శక్తులను గుణాలను ఈ కొత్త మానవునికి ఇవ్వడానికి కౌన్సిల్ నిర్ణయించింది దానితో భూలోకవాసులు చైతన్యం ఎరుక పెంపొందు ఎరుక దానితో భూలోకవాసుల చైతన్యం ఎరుక పెంపొందుతాయి చీకటి శక్తుల మీద విజయాన్ని సాధిస్తారు అంటూ ఏ ఏ నక్షత్ర జాతి సరికొత్త భూలోక మానవుడికి ఏ ఏ గుణాలు శక్తులు ధారాదత్తం చేయబోతోందో వివరంగా చెప్పింది ఎస్సేనియా సుదూర భవిష్యత్తులో ఒకరోజు భూగ్రహం మూడవ పరిమాణపు కాంతి నుంచి ఐదవ పరిమాణపు కాంతి చట్రంలోకి అధిరోహిస్తుంది ఆ సమయానికి భూమి అధిరోహణతో పాటు భూలోకవాసులు కూడా అధిరోహణకు సన్నద్ధం అవుతారు వాళ్ళ శరీరాలను ఈ కొత్త కాలంలోకి కొత్త ప్రపంచంలోకి తీసుకెళ్ళగలుగుతారు మనతో పాటు ఉన్నత తలాల్లోకి అద్రోహించాలంటే దానికి తగిన జన్యు సామర్థ్యం వారు కలిగి ఉండాలి భగవంతుని స్ఫులింగా వారు తమలో కలిగి ఉండాలి భూమి మూడవ పరిధికి పడిపోయినప్పుడు భూమి మీద స్థానికుల జన్యు చట్టం పాడైపోయింది దానిని మనం సరిచెయ్యాలి అంతేకాకుండా ప్రస్తుత డిఎన్ఏ సామర్థ్యాన్ని పెంచాలి అప్పుడే ఏదో ఒక రోజు వాళ్ళు తమ తమ పరిధులు దాటి ప్రయాణించగలుగుతారు ఒక్క క్షణం ఆగి అందరినీ కలియ చూసింది ఎస్సేన్య వాళ్ళంతా శ్రద్ధగా ప్రతి మాట ఆలకిస్తున్నారు సరికొత్త మానవ సృష్టికి ఇదొక కారణం అయితే ఇంకొక కారణం కూడా ఉన్నది మనమంతా ఈ దిగువ స్థాయి కాంతిలోకాలలోని వాళ్ళం ఒకే భగవంతుడి చేత సృష్టి చేయబడ్డాము మనమంతా సమానంగా సృష్టి చేయబడ్డాము స్థానికులైన భూలోకవాసులు కూడా ఈ రకంగానే సృష్టి చేయబడ్డారు అయితే ఉన్నత స్వర్గాలలో దేవదోతల తిరుగుబాటు వల్ల భూమి మీదకి పడిపోయిన కొంతమంది దేవదోతలు స్థానిక భూలోకవాసులను పాడు చేశారు మానవుల చైతన్యం దిగచారిపోయినప్పుడు భూమి మీద తక్కువ స్థాయి కాంతి ప్రకంపనలు ఏర్పడ్డాయి అందువలన భూమి చిక్కటి మూడవ పరిమాణ స్థాయికి పడిపోయింది దాంతో భూలోకవాసులు అంతులేని జన్మ పరంపరలో చిక్కుని అనుభవాలు పొందుతూ వారిలోని సత్యాన్ని గ్రహించలేక దారి తెలుసుకోలేకపోయారు వారికి ప్రేమ అంటే ఏమిటో తెలియకుండా పోయింది వాళ్లకు కాంతితో తమను తాము స్వస్థత పరుచుకోవడం తెలియదు గెలాక్టిక్ కౌన్సిల్ ఎలోహిమ్ను దేవుడి సృష్టికారక శక్తులు అంటారు సంప్రదించి మన సామర్థ్యాలను ఉపయోగించి భూలోకవాసులకు సహాయపడి చైతన్యం పెంపొందేలా చూడాలి భూమి భూలోకవాసులు ఈ విధమైన సంసిద్ధత పొందగానే వారు తమ అసలు ఇల్లు అయిన నక్షత్ర లోకాలకు దారి తెలుసుకుంటారు ఈ సరికొత్త మానవజాతి పన్నెండు పోగుల డిఎన్ఏ సామర్థ్యాన్ని కలిగి ఉండి కాలక్రమంలో భూమి ఐదవ పరిమాణంలోకి వచ్చినప్పుడు భూలోక వాసులు కూడా సరైన సమయంలో నక్షత్ర మండలం అంతటా అభివృద్ధి చెందగలుగుతారు ఏదో ఒకరోజు వారి జన్యు సామర్థ్యంలో జన్యు సామర్థ్యంతో పన్నెండు దిగువ స్థాయి కాంతి లోకాలలోనూ శరీరాలు ధరించి జీవించగలుగుతారు మన సిరియన్ జన్యు నిర్మాణం ప్రకారం ఇతర పరిధులలోని వాళ్లతో మనం వివాహాలు చేసుకోలేం లైరాకు వెళ్లాలన్నా మన భౌతిక శరీరాలకు కష్టంతో కూడుకున్న పని కొంతవరకు కొంతకాలం వరకు కూడా తట్టుకోవడం కష్టం కాబట్టి మనం లైరాకు వెళ్ళడానికి ముందు మన శరీరాలను సన్నద్ధంగా చేసుకోవాలి లైరా వాళ్ళతో కలిసి మనం మన వంటి క్రొత్త మానవుని సృష్టి చేయాలి లైరా స్త్రీలు స్వప్నావస్థ పోగులను అల్లుతారు దాంతో భగవంతుడి సృష్టికారక శక్తులైన ఎలోహం ఎలోహిం యొక్క శక్తి పదాల ద్వారా మానవ సృష్టికి మార్గం సుగమం అవుతుంది ఈ అల్లికను ఎలా అల్లాలి అన్నది మనం నిర్ణయిస్తాం అలాగే కాంతి శబ్దం ప్రకంపన శక్తులు నిర్మాణాల అమెరికను క్రమబద్ధీకరిస్తాము కాబట్టి ఇవన్నీ కలిసి పనిచేసి కొత్త మానవుడి భౌతిక శరీరాన్ని సృష్టిస్తాయి సరి అయిన డిఎన్ఏ నిర్మాణము యాసిడ్ల అమరిక ఎలా ఉండాలో కూడా మనమే నిర్ణయిస్తాము దాంతో సరిక్రొత్త మానవ సృష్టికి అనుగుణ్యమైన భౌతిక శరీర సృష్టి జరుగుతుంది మన మీద పెద్ద బాధ్యత ఉంది భూలోకవాసులకు ఈ సంగతి ఇప్పుడే తెలియదు కానీ వాళ్ళ భవిష్యత్తు నిర్మాణం కోసం వాళ్ళు మన మీద ఆధారపడతారు రాబోయే నాలుగు మహాయుగాల కాల పరిమాణంలో పరిమాణంలో భూలోకవాసులు వాళ్ళ జ్ఞానం అంతర్వాణి సహాయాలతో పరిణామం చెందుతారు ఈ నాలుగు యుగాల ఈ నాలుగు మహాయుగాల కాల పరిమితి దాటిన తర్వాత భూమి ఆరోహణ స్థితికి ఎగబ్రాకినప్పుడు మానవులు కూడా సిద్ధమవుతారు ఆ సమయానికి వాళ్ళలో ఉన్న భగవంతుడి స్ఫులింగం మన అమర్చిన స్ఫటికాకార గ్రంథి ద్వారా ఊర్ధ్వలోకాలతో అనుసంధానము పొంది వారిలోని శక్తి జ్ఞానాలు ఒక్కసారిగా ఉత్తేజితమవుతాయి వాళ్ళలో నక్షత్ర జాతుల అన్నిటి సామర్థ్యాలు ఉన్న పన్నెండు పోగుల డిఎన్ఏ ఉత్తేజితం అవుతుంది ఇదంతా జరుగుతున్న సమయంలో హృదయంలో నిక్షిప్తంగా ఉన్న జ్ఞానం ఉత్తేజితమవుతుంది ఇది భూలోకవాసులకు ప్లైడియన్లకు ప్లీడియన్లు ఇచ్చిన కానుక ఇల్లు వాళ్ళు ఇదివరకే అక్కడ రెండు కాలనీలు ఏర్పరచుకుని భూలోకవాసులు పరిణామం చెందటానికి సహాయం చేస్తున్నారు వారి పేర్లు అట్లాంటిస్ వాటి పేర్లు అట్లాంటిస్ మూ మూ అంటే ప్లీడియన్ భాషలో అమ్మ అని అర్థం ఈ రెండు వలస ప్రదేశాలు మిగతా నాగరికతలకు తల్లి లాంటివి భూలోకవాసులకు ప్రేమ శాంతి ప్రకంపనలు నేర్పిస్తాయి కాసేపు ఆగింది ఐశన్య ఇక ఇప్పుడు మనం లైరాకు వెళ్ళడం గురించి మాట్లాడుకుందాం రాబోయే ఏడు రోజుల్లో మొదటి డెకాన్లో మనమంతా ఇక్కడే కలుసుకుందాం మనం ప్రణాళిక ప్రకారం అన్ని నక్షత్ర జాతుల సామర్థ్యాలు ఉండేలా కొత్త మానవుని ఎలా సృష్టి చేయాలి అన్న విషయాన్ని వివరంగా చర్చిద్దాం లైరాకు వెళ్లే ముందు దీన్ని మనం బాగా పరిశీలించాలి ఇక పదవ రోజు మనం లైరాకు బయలుదేరాలి మనం అక్కడ ఒక కాస్మిక్ నెలపాటు ఉంటాము ఆ పరిధి యొక్క శక్తులను తట్టుకోవడానికి ఇదే అనువైన సమయం ఆ సమయం ఈ సమయంలో మనం లైరా స్త్రీలతో కలిసి పనిచేస్తాము వారి సృష్టి యొక్క స్వప్నావస్థ పోగులను అల్లుతారు మనం వాటిలో జీవాన్ని శ్వాసించడానికి జీవాన్ని శ్వాసించడానికి భౌతిక రూపాన్ని సృష్టిద్దాము ఈ దశలో ఇంతకన్నా ఎక్కువ తెలుసుకోవడం మీకు అవసరం లేదు క్రిస్టియానా చేతులెత్తి సందేహాన్ని వెలిబుచ్చింది మనం లైరన్ శక్తులను తట్టుకోవడానికి మన శరీరాలను ఎలా తయారు చేసుకోవాలి శ్వాసకు సంబంధించిన కొన్ని ప్రక్రియలు మీకు నేర్పాలనుకుంటున్నాను జవాబిచ్చింది ఎస్సేనియా ఈ శ్వాస ప్రక్రియలు మీ ఐదవ ఆరవ పరిమాణాల చక్రాల స్థితులను వ్యాకోచింపచేసి లైరా యొక్క పన్నెండవ పరిధి ప్రకంపనలను తట్టుకునేలా చేస్తాయి మనం లైరాలో ఉన్నంత వరకు మీరు ఈ శ్వాస ప్రక్రియలను చేస్తూనే ఉండాలి అంతేకాదు మనం తిరిగి వచ్చాక కూడా ఏడవ ఏడు రోజుల పాటు చేస్తూనే ఉండాలి ఇక మరో సంగతి ఏమిటంటే ప్రేమ శాంతులతో కూడిన ఆలోచనల ద్వారా మీలోని ప్రకంపనలను పెంచుకోవాలి ఈ ఆలోచనల యొక్క ప్రకంపనలు మనం చేసే శ్వాసక్రియలను మరింత బలోపేతం చేస్తాయి మీరు మీ ఆహారపు అలవాట్లను మార్చుకోని అవసరం లేదు పళ్ళు కూరగాయలు విత్తనాలు కాంతితో నిండిన ఆహార పదార్థాలు మామూలుగానే తీసుకోండి లైరన్లు బహుశా మనలా తినరనుకుంటాను వాళ్ళు శ్వాస ద్వారా చర్మం ద్వారా వాళ్లకు కావలసిన పోషణను పొందుతారు కాబట్టి మనం మనతో కొన్ని ఆహార పదార్థాలు కూడా తీసుకువెళదాం చెప్పడం ఆపింది ఎస్సేన్య ఆ గ్రూపులోని యువకుడు రాయ్ ఏదో అడగాలను అడగాలన్నట్లు చే పైకి ఎత్తాడు ఆ మార్పులన్నీ కొత్త మానవుడిలో ఎలా చూపించగలం మీరు చెప్పారు భూలోకవాసులు తాలూకు స్ఫులుంగం లేదు అని మరి భగవంతుడి తాలూకు ఆ వెలుగును వాళ్ళలోకి ఎలా తీసుకురాగలం యశ్వన్య ఆ యువకుడికేసి తిరిగింది చాలా మంచి ప్రశ్న అడిగారు రాయ్ దీనికి సమాధానం ఎలోహిం దేవుని సృష్టికారక శక్తులను కలిగి ఉన్న జీవులు ఎలోహిం అంటే ఎలోహిం మాత్రమే చెప్పగలరు కానీ అంటారిస్లో జరిగిన మీటింగ్లో కొందరు వెలిబుచ్చిన అభిప్రాయం ఏమిటంటే సరికొత్త మానవుడి మెదడులో మన అందరిలాగే స్ఫటికా స్ఫటికాకార గ్రంథి అమర్చితే మనందరికీ ఈ క్రింది స్థాయి పన్నెండు కాంతి లోకాల జీవుల జీవులందరితోనూ సంబంధం ఏర్పడుతుంది మనమంతా సంబంధంలో ఉన్నాం కదా అంటే మన సిరియన్లు టెలిపాథిక్గా ఒకరితో ఒకరు అనుసంధించబడుతూ మానవ జాతితో మింటక ఓరియన్ నక్షత్ర మండలంలోని ఓ నక్షత్రం మింటక అంటే మానవ జాతిలోని మింటకలోని మన సృష్టికర్తలతో దేవదోతల తలంలోకి తలంలోని వాళ్ళతో అనుసంధానం అవగలుగుతున్నాం కదా అలాగే భూమానవులకు కూడా ఈ స్ఫటికాకార్య గ్రంథిని అమర్చితే వాళ్లకు ఇది సాధ్యమవుతుంది ఈ గ్రంథి ద్వారానే మనము ఇతర నక్షత్ర జాతులు భూలోకవాసులతో సంబంధం పెట్టుకుని వారు పూర్తిగా సన్నద్ధం అయ్యే వరకు నిర్దేశకత్వం చేయగలుగుతాము ఇంకేమీ ప్రశ్నలు లేకపోతే ఇంకేమీ ప్రశ్నలు లేకపోతే ఈ మీటింగ్కు ఈ మీటింగును ముగించి రేపు మళ్ళీ కలుద్దాం కానీ మీరు వెళ్లే ముందు శ్వాస ప్రక్రియలను మీకు నేర్పాలనుకుంటున్నాను ఇప్పుడు తినటానికి కాస్త విరామం తీసుకుని శ్వాస ప్రక్రియలు నేర్చుకుందాం సమూహం అంతా లేచి నిలబడింది యువకుడైన రాయ్ ఎస్సేనియాను మిగతా వాళ్లను తనతో భోజనానికి పిలిచారు వాళ్ళంతా కలిసి ట్రావెలేటర్ ఒకచోట నుంచి మరో చోటికి తీసుకెళ్లేది ట్రావెలేటర్లోకి వెళ్ళి వెళ్ళవలసిన ప్రదేశం యొక్క సంకేతాన్ని పిన్ చేశాడు పిన్ చేశారు పెద్ద శబ్దంతో ఒక పెద్ద వీధిలోకి తలుపు తెరుచుకున్నాయి తలుపులు తెరుచుకున్నాయి ఆ వీధిలో విశాలమైన రహదారులు పెద్ద చెట్లు ఉన్నాయి ఒక పెద్ద ఆకుపచ్చని ప్రదేశం నగరం మధ్యలో ఉండి ఎన్నో ఓపెన్ ఎయిర్ రెస్టారెంట్లు తోట అంతటా ఉన్నాయి ఆ ప్రదేశంలో ఒక్క వాహనం కూడా లేదు సిరియన్స్ మాస్ ట్రాన్స్ ట్రాన్సిట్ అందరి కోసం ఉపయోగించే రవాణా వ్యవస్థ సిరియన్స్ మాస్ ట్రాన్సిట్ ద్వారా కానీ లేక వారి వారి స్వంత స్పేస్ మొబైల్లో కానీ ఆకాశ మార్గంలో వస్తారు చాలా ఆహ్లాదంగా ప్రశాంతంగా గార్డెన్ అంతా జనంతో నిండి ఉండి మాటలు నవ్వులు నడకలతో నిండి ఉంది ఎస్ఎనియా రాయ్ మిగతా వాళ్ళు ఈ చిన్న కేఫ్ దగ్గర తిన్నారు ఆనందంగా విశ్రాంతిగా లైరాకు చేయబోయే ప్రయాణం గురించి మాట్లాడుకున్నారు అక్కడి ప్రజలు ఎలా ఉంటారని అనుకుంటున్నారు అడిగింది ఓ సభ్యురాలు ఆమె పేరు ఆసియా అక్కడ ఉన్న అందరిలోకి వయస్సులో చిన్నది జన్యు నమూనాలు చేయటంలో ఎంతో నిపుణురాలు డిఎన్ఏలోని శబ్దం కాంతి ప్రకంపన అమెరికను సరియైన ఆమినో ఆసిడ్ల లోనికి మార్చితే తద్వారా సరిగ్గా కావలసిన కణ నిర్మాణము జరిగి కోరుకున్న ప్రతి కొత్త జీవానికి ఒక ఆకారం వస్తుంది ఆమె ఆ రంగంలో ఎంతో అభివృద్ధి సాధించినా ఇంతవరకు ఆమె లైరాకు వెళ్ళలేదు లైరాలోని నగరాల గురించి వాళ్ళు వీళ్ళు చెప్పుకోగా వీని ముఖ్యంగా అక్కడి మాస్ రవాణా వ్యవస్థ ఆకాశ మార్గాలు గుండా సాగుతుందని లైరన్లతో కణా కణా సిస్టమ్ అని పిలువబడే ఆ ట్రాన్స్పోర్ట్ సిస్టం పట్ల ఎంతో ఆసక్తితో ఉంది అక్కడి ఇల్లు ఎంతో అందంగా ఉండి ఆకాశంతో ఆకాశం వైపు తెరవబడి ఉంటాయని ఆకాశం పర్పల్ కలర్లో వైలట్ కలర్లో ఉంటుందని విన్నాను అంది ఆశయ నేను ఇదివరకు లైరాకు వెళ్ళాను మరో యువకుడైన పెప్పో అన్నాడు చూడటానికి కాస్త మనలాగే ఉన్నా మనకన్నా ఎక్కువ కాంతిని కలిగి ఉంటూ ఎక్కువ దివ్య భాషణంలో ఉంటారు కొందరు తమ శరీర కణాల సాంద్రతను మార్చుకుని కాంతి కణాలను పెంచుకుని తద్వారా గాలిలో తేలియాడుతూ ప్రయాణిస్తారు నిజంగా వినటానికి నమ్మశక్యంగా ఉండదు ఇదంతా చేయటానికి వాళ్ళు తమ తమ సంకల్పాలను ఉపయోగిస్తారు లైరా ఎంతో శాంతితో నిండి నిండినటువంటి చాలా అందమైన ప్రదేశం ముగించాడు పెప్పో వాళ్ళు ఎంత ఉద్వేగంతో లైరా గురించి మాట్లాడుకుంటున్నారు అంటే ఎస్ఎన్యాకు వాళ్ళందరినీ మీటింగ్ రూమ్కి తీసుకువెళ్ళి శ్వాస ప్రక్రియలు ప్రక్రియలు నేర్పించడం కష్టంగా అనిపిస్తోంది ఆ బృందంలోని అందరూ జన్యు నమూనాల రూపకల్పనలలోనూ ఇంజనీరింగ్లోనూ నిష్ణాతులు ఎంతో నిష్ణాతులు సృష్టి చేసే స్వప్నావస్థ అల్లికలను భగవంతుడి సృష్టికారక శక్తులైన ఎలోహిం నుంచి అందుకున్న లైరన్ స్త్రీలు ద్వారా ఆ అల్లికలలోని శబ్దం కాంతి ప్రకంపనల డిఎన్ఏ సంకేతాన్ని న్యూక్లిక్ ఆసిడ్ సంకేతంగా క్రమబద్ధీకరించి తద్వారా కొత్త జీవరూపాలను సృష్టి చేస్తారు బృందంలోని ప్రతి ఒక్కరూ వారి వారి ప్రత్యేకతలను ఉపయోగించి ఈ పని పూర్తి చేయ చేయగల సమర్థులు ఒకసారి బృందం లైరాను చేరుకుంటే వారి పని ఎలోహిం నుంచి పదాలను లైరా స్త్రీలు అల్లిన స్వప్నాల పోగులను తీసుకొని ఓ కొత్త డిఎన్ఏ నిర్మాణాన్ని రచించి సరికొత్త మానవజాతి కోసం సిద్ధం చేయటం నిర్మాణాన్ని రచించి సరికొత్త మానవజాతి కోసం సిద్ధం చేయటం ఈ సరికొత్త మానవజాతి జన్యు ప్రణాళిక భగవంతుడి దివ్య స్ఫులింగాన్ని కలిగి ఉంటుంది అంతేకాకుండా సరికొత్త ఉన్నత స్థితులలోకి ఎగబ్రాకి పన్నెండు ప్రోగుల డిఎన్ఏను ఉత్తేజితం చేసుకోగల సామర్థ్యం కలిగి ఉంటుంది ఒకరోజు ఈ సామర్థ్యాల వల్ల మనిషి ఐదవ పరిమాణాన్ని సైతం అధ్రోహించగలుగుతాడు అలాగే క్రమేణా ఏదో ఒకరోజు బాగా పరిణామం చెంది పన్నెండవ పరిమాణానికి చెందిన లైరాకు సైతం వెళ్ళగలుగుతాడు అన్ని నక్షత్ర జాతుల సభ్యులు భూమి మీద మానవ జన్మలు తీసుకుని ఈ బహుమానంతో ఏదో ఒకరోజు లైరాకు తిరిగి వస్తారు ఆ తర్వాత లైరాలోని నక్షత్రం నక్షత్ర ద్వారం ద్వారా ఉన్నత కాంతి లోకాలలోకి మార్గాన్ని తెలుసుకుని చివరకు భగవంతుని చేరుతారు ఇది జీవితం యొక్క అసలైన ఉద్దేశ్యం ముందు వేరుపడి తర్వాత ఉన్న ఒకే ఒక ఏకత్వంలో సంపూర్ణత్వంలో కలవడం ఈ దారిలో ఆత్మ అనుభవాల జ్ఞానాన్ని పొందుతుంది అనుభవాల జ్ఞానం ఉన్నత కాంతి లోకాలలో పొందడం అసంభవం ఎస్సేన్యా అందరికీ శ్వాస ప్రక్రియలు నేర్పించింది లైరాకు వెళ్ళే లోపల అందరి శరీరాలలోను చక్రాల స్థితి శక్తితో వ్యాకోచం చెంది శరీరంలోని కణాలన్నీ శక్తివంతంగా ఉండాలి ఈ శ్వాస ప్రక్రియల వల్ల పొందిన శక్తితో వారు ఐదు ఆరు పరిమాణాల స్థాయి స్థాయి నుంచి కొంతకాలం వరకు పన్నెండవ స్థాయికి సరిపడేలా సామర్థ్యాన్ని పెంచుకుంటారు ఈలోగా వారు వెళ్ళిన పని పూర్తి చేయగలుగుతారు ఈ ప్రక్రియలన్నీ పూర్తి అయ్యేసరికి వాళ్ళు బాగా అలసిపోయి ఇక ఇళ్లకు వెళ్ళి విశ్రాంతి తీసుకోవాలనుకుంటున్నారు ప్రతిరోజు ప్రతి డెకాన్కు ఒక్కసారి చొప్పున మూడుసార్లు వీటిని సాధన చేయాలి అంతే అంది ఐశ్వన్య మనం అంతా కలిసినప్పుడే కాకుండా ఒంటరిగా కూడా మీరు సాధన చేసి మీ శరీరాలను మన ప్రయాణానికి సిద్ధం చేసుకోవడం చాలా ముఖ్యం అంది తర్వాత ఏడు రోజులు అందరూ కలిసి తమ ముందున్న బృహత్ కార్యం గురించి ఎన్నోసార్లు చర్చించారు ప్రతి విషయాన్ని నక్షత్ర జాతులన్నిటి సామర్థ్యాలను ఒక్కొక్కటి మానవ సృష్టిలోకి ఎలా చూపించాలి అన్న అంశాన్ని అధికంగా చర్చించారు ఇక ప్రయాణానికి రెండు రోజుల ముందు నుంచి ఎవ్వరూ కలవలేదు అందరూ విడివిడిగా తమ తమ ప్రయాణ సన్నాహాల్లో మునిగిపోయారు చివరికి అందరూ సిద్ధమైపోయారు ఇక ఆ ముందు రోజు రాత్రి వాళ్ళని అభినందించిన అభినందించి సాగనంపడానికి సిరియన్ కౌన్సిల్ వాళ్ళందరికీ విందు ఏర్పాటు చేసింది ఎస్సేనియా వాళ్ళ నాన్న అసేమియస్ మిగతా సిరియన్ పెద్దలతో కలిసి నిలబడి ఉన్నాడు లైరాకు వెళ్ళే ఈ పది మంది యువత యువకులు కేసి చిరునవ్వుతో చూశాడు మీ ప్రయాణం భగవంతుడి వేగాన్ని అందుకోవాలని మనసారా ఆకాంక్షిస్తున్నాను మీరు లైరా నుంచి తిరిగి వచ్చినప్పుడు మేమంతా మిమ్మల్ని అభినందించడానికి సిద్ధంగా ఉంటాము మా ప్రేమతో మిమ్మల్ని ఆశీర్వదిస్తూ మా కృతజ్ఞతలను మీకు తెలుపుకుంటున్నాము అన్నాడు అస్సేమి ఎస్సేనియాకు చటుక్కున కళ్ళు నీళ్ళలో నిండాయి ఎస్సేనియాకు చటుక్కున కళ్ళు నీళ్లతో నిండాయి వాటిని రెప్పాల పాటున రెప్పల మాటన దాచుకుంది హఠాత్తుగా ఆమెకు మోస్టేనియ గుర్తుకు వచ్చాడు అక్కడ అతడిని చూస్తాను అనుకుంది లైరాలో వాళ్ళ మధ్య ఏం జరగబోతోంది చేయవలసినదంతా చాలా ఉంది ఇదేమీ విహారయాత్ర కాదు ఆ పొడవైన లైరావాసి తాను ప్రేమించిన వ్యక్తి గుర్తుకు రాగానే గుండు వేగంతో కుట్టుకుంది బొగ్గలలోకి పాకిన గులాబీ రంగును ఇతరులు గమనించకుండా జాగ్రత్త పడింది సిరియన్ కౌన్సిల్ సభ్యులు ఇస్తున్న సందేశాల మీద దృష్టి పెట్టింది ఇక ఇంటికి వెళ్ళి సర్దుకోవాల్సిన ఇంకా ఉన్నాయి కదా అనుకుంది విందు ముగిసింది అందరూ వెళ్ళిపోయారు ఆ మరుసటి రోజు రెండో డెకాన్ మొదట్లో బృంద సభ్యులు అందరూ ట్రాన్స్పోర్టర్ సిస్టమ్ ముందున్నారు వీడ్కోలు చెప్పడానికి అందరూ వచ్చారు వారికి వీడ్కోలు చెప్పి అందరూ లోపలికి వెళ్ళిపోయారు తలుపులు మూసుకున్నాయి డయల్ మీద లైరా సంకేతాన్ని నొక్కారు అంతా నిశ్చలంగా ఉండిపోయారు ఆ తర్వాత ట్రాన్స్పోర్టర్ సిస్టమ్ ఖాళీ అయ్యింది వాళ్ళు వెళ్ళిపోయారు ఆశీర్వాదం సిరియస్ నుంచి ఎన్నో కాంతి సంవత్సరాల దూరంలో ఎన్నో పరిమాణాలు దాటాక ఎస్సేనియా ఆమె బృందం సభ్యుల శరీరాలు సిరియన్ రవాణా వ్యవస్థలో అదృశ్యమై రవాణా అయి మళ్ళీ ఎప్సులాన్ లైరేలు పునర్నిర్మాణం అయ్యాయి దిగువ స్థాయి పన్నెండు పరిమాణాల ఉన్నత లోకాలలో ఈ విధమైన విజ్ఞానం అభివృద్ధి చెందిన అప్పుడప్పుడు కొన్ని ఇబ్బందులు ఎదురవక తప్పలేదు ఈ సభ్యులు మళ్ళీ తమ శరీరాలలోకి తమ పూర్తి చైతన్యాలలోకి తిరిగి వచ్చినప్పుడు ఉపశమనం చెందారు నిజానికి వాళ్ళకేం జరిగిందో ఎరుకలేదు అయితే మేధోపరంగా అర్థం చేసుకున్నది అయితే మేధోపరంగా అర్థం చేసుకున్నది ఏమిటంటే ఆ కొద్ది క్షణాలు వారికి తాము ఉన్నామన్న లేదు లైరా నక్షత్ర మండలంలోని ఉత్తర మూలాలలో ఉన్న ఆ నక్షత్రలోకం ఆ నక్షత్రలోకంలో పన్నెండు పరిమాణాల వాస్తవానికి చెందినదై చాలా ప్రముఖమైన నాగరికత కలిగి ఉన్న ఎప్సిలాన్ లైరే యొక్క రవాణా ఛాంబర్లో తాము నిలబడి ఉన్నట్లు గమనించారు ఆ రవాణా గదిగుండ్రంగా ఉంది అద్దం లాంటి పారదర్శక గోడలను కలిగి ఉంది ఎస్సేనియా బయట ఎంతోమంది ఎదురు చూస్తూ గమనిస్తుండటం చూసింది వాళ్ళతో లైరా నాయకులు సిరియన్ బృందాన్ని అభినందించడానికి ఎదురు చూస్తున్నారు వాళ్ళలో మోస్టీనియా ఉన్నాడు ట్రాన్స్పోర్టర్ ఛాంబరులో ఎస్ఎన్య ప్రత్యక్షం కాగానే అతడి కళ్ళు మెరిసాయి ఛాంబరు తలుపులు తెరవడానికి ఒక్క ఉదుటన లేచాడు స్వాగతం మీ అందరికీ లైరాకు స్వాగతం అన్నాడు మోస్టీనియా మిగతా లైరా నాయకులు కూడా వాళ్ళను అభినందించారు మోస్టీనియా నక్షత్ర జాతులు మాట్లాడే విశ్వభాషలో మాట్లాడాడు గెలాక్టిక్ కౌన్సిల్లో మానవ సృష్టి గురించి చర్చించినప్పటి నుంచి రోజు వరకు మీ రాక కోసం ఎదురు చూస్తున్నాము ఈరోజు మీరు విశ్రాంతి తీసుకోండి రేపు మా నగరాన్ని మీకు పరిచయం చేసి ఆ తర్వాత పని మొదలు పెట్టవచ్చు అన్నాడు అతడు ఏ సేన్య వంక చూశాడు మిమ్మల్ని మళ్ళీ చూడగలిగినందుకు చాలా ఆనందంగా ఉంది ఏసేన్య రేపు నేను మీ అందరితో ఉండి నగరాన్ని చూపిస్తాను మీరు ఎంతోమందికి మీరు గత జన్మల్లో ఇక్కడ గడిపిన కాలం జ్ఞప్తికి వస్తుందనుకుంటున్నాను అనుకుంటున్నాను లైరా ఇంటికి తిరిగి వచ్చినందుకు మీరు ఎంతో ఆనందిస్తున్నారని భావిస్తాను ఇప్పుడు మీరు విశ్రాంతి తీసుకోవాల్సిన చోటుకి తీసుకువెళ్తాను మీరు తెచ్చిన మీ వస్తువులన్నీ మీరు ఉండే చోటికి త్వరలోనే వస్తాయి మీరు బస చేస్తున్న విడిదికి మనం కణ అంటే రవాణా వ్యవస్థ ద్వారా వెళదాం అన్నాడు సిరియన్లో ఉన్నట్లు లైరాలో చాలామందికి రవాణా వాహనాలు ఉండవు మేము మా వ్యక్తిగత శక్తి అంతరిక్ష శక్తితో ప్రయాణిస్తాము రండి నేను చూపిస్తాను అన్నాడు మోస్టినియా ఆ భవనంలో నుంచి అందరూ బయటికి నడిచారు అక్కడంతా పొడవైన చెట్లు పూల మొక్కలు ఉన్నాయి చాలా వరకు పూలు గులాబీ రంగులో ఉన్నాయి ఆ గులాబీ వర్ణాల మనోహరత్వాన్ని చూస్తూ సిరియన్స్ నిలబడిపోయారు వాళ్ళపైన హోదా రంగు ఆకాశం ఆ అందాన్ని వర్ణించలేరు ఎవ్వరూ ఆ ప్రదేశం అంతా స్వచ్ఛమైన ప్రేమశక్తితో ప్రకంపిస్తూ ఉంది సిరియన్స్ కళ్ళల్లో సంతోషంతో నిండిన కన్నీళ్ళు వచ్చాయి తమ స్వంత ఇంటికి వచ్చిన అనుభూతి కలుగుతోంది ఆత్మ జ్ఞాపకాలు వాళ్ళని ముంచెత్తుతున్నాయి సమూహంలో చిన్నవాళ్ళైన రాయ్ క్రిస్టియానాలు అక్కడే అందానికి శక్తికి బాగా ప్రభావితులయ్యారు సిరియస్ కూడా శాంతి ప్రేమలో నిండిన శక్తితో ప్రకంపిస్తూ అందంగా ఉన్న ఇప్స్లాన్ లైరే అందం వర్ణించనలివి కాకుండా ఉంది మోస్టినియా వాళ్ళని కనా స్టేషన్కు తీసుకెళ్లాడు వాళ్ళపైన ఊదా ఆకాశంలో వెండి నీలపు కాంతితో చేసిన రిబ్బన్ల రిబ్బన్ల కాంతి కిరణాలు అన్ని వైపులకు వివిధ ఎత్తులలో వ్యాపించి ఉన్నాయి ఈ కాంతి కిరణాల మీద ప్రజలు నిలబడి ఉన్నారు చూసే వాళ్ళకి వారు ఏదైనా మంత్రతివాచ్ఛి మీద ఉన్నారా అనిపిస్తుంది సిస్టం వంపులు తిరిగి పొడవైన మేడలపైన వ్యాపించి ఉంది మేడలన్నీ గాజుతో చేసినట్లు కనిపిస్తున్న పారదర్శకంగా లేవు సిస్టంలోకి ప్రవేశించగానే మీరు ఎక్కడికి వెళ్ళాలో ఆ ప్రకంపన సంకేతాన్ని మీ మనస్సులో సంకల్పించుకోవాలి ఆ శక్తి మిమ్మల్ని కోరుకున్న చోటికి తీసుకెళ్తుందని మీరు పూర్తిగా నమ్మాలి మీరు ఎక్కడికి వెళ్ళాలో ఆలోచించాలి అంతే మీరు అక్కడ ఉంటారు అన్నాడు మోస్టీనియా మనం బ్లూ ఫార్మ్స్ బ్లూ ఫార్మ్స్ హోటల్కి వెళ్తున్నాం లైరాకు వచ్చిన సందర్శకులు సాధారణంగా అక్కడే విడిది ఏర్పాటు చేస్తున్నారు సందర్శకు లైరాకు వచ్చిన సందర్శకులకు సాధారణంగా అక్కడ అక్కడే విడిది ఏర్పాటు చేస్తుంటారు ఆ హోటల్ సిటీకి పైన ఓ కొండ మీద ఉంది బ్లూ పామ్స్ చుట్టూ ప్రకృతి జలపాతాలతో చిన్న చిన్న సరస్సులతో అందంగా ఉంటుంది భవనం చుట్టూ ఉన్న గుండా నడవడాన్ని మీరు ఇష్టపడతారు విరా విరామం లేని పని ఒత్తిడి తరువాత మీరు దానిని ఆస్వాదిస్తారని అనుకుంటున్నాను నాకు ఒక సందేహం మోస్టినియా అడిగాడు రాయ్ సిస్టమ్ శక్తిలోకి ప్రవేశించగానే ఎక్కడికి వెళ్ళాలో తలుచుకోవాలా లేక ఆ శక్తి ప్రవాహం ప్రారంభమయ్యేదాకా ఆగాల మంచి ప్రశ్న మెచ్చుకున్నాడు మోస్టినియా శక్తి ప్రవాహంలోకి ప్రవేశించడానికి ముందే మీరు తలుచుకోవాలి మీరు మీరు అనుకోండి నేను బ్లూ పామ్స్ హోటల్కి వెళ్ళాలి అని అంతే అప్పుడు శక్తి తరంగంలో అడుగు పెట్టండి ఒకరి తరువాత ఒకరు వాళ్ళ మనస్సులో తలుచుకొని వెండి నేలకు ఒక రేఖలలోకి కాలు పెట్టారు ఆకాశంలో ఏర్పాటు చేసిన ఒక కన్వేయరు బెల్ట్ మీద నిలబడి ఉన్నట్లు అనుభూతి చెందారు అందరూ అదే సమయంలో వాళ్ళ శరీరాలు ఆ శక్తి క్షేత్రంతో భద్రంగా చుట్టబడినట్లు భావించారు దాన్ని నిమిషాలలోనే వాళ్ళందరూ కణా టర్మినల్కి దగ్గరలో గల బ్లూ పామ్స్ హోటల్ ముందు ఉన్నారు ఆ అందమైన ప్రకృతి దృశ్యాన్ని ఎస్ఎన్యా అవాక్కయ్ చూస్తుండిపోయింది బ్లూ పాంప్స్ను హోటల్ అనడం తక్కువ చేసి చెప్పడమే అవుతుంది గెలాక్సీలోని పెద్ద పెద్ద వ్యక్తులు ఇక్కడే బస చేస్తారు లేత నీలం క్రిస్టల్స్తో చే లేత నీలం క్రిస్టల్స్తో చూ చేశారా అన్నట్లు అన్నట్లున్న కిటికీలు కిటికీలు లేని దాని బయట గోడలు కిటికీలు లేని దాని బయట గోడలు ఓదా ఆకాశంలోకి దూసుకు వెళ్తున్నట్లుంటున్నాయి భవంతి చుట్టూ నీలి నీలి ఫామ్ వృక్షాలు ఉండి ఆ హోటల్కు ఆ పేరు తెచ్చిపెట్టాయి ఎస్పిలాన్ లైరేలో రోడ్లు లేవు అక్కడ రోడ్ల మీద నడిచే వాహనాలు లేవు రవాణా వ్యవస్థ అంత కణా పద్ధతిలోనే జరుగుతుంది అయితే గాలిలో ప్రయాణించడానికి వీలుగా కొందరు చిన్న చిన్న వాహనాలు కలిగి ఉంటారు క్రిస్టియానా ఆనందంతో ఓ అరుపు అరిచింది ఓహో ఈ గులాబీ పొదలు చూడండి ఎంత అందంగా ఉన్నాయో వాటికి సిరియన్స్ ఎప్పుడూ చూడని పూలు ఉన్నాయి బ్లూ పామ్స్ నుంచి స్టాఫ్ వచ్చి వీళ్ళని అభినందించి వాళ్ళ గదులు చూపిస్తామన్నారు మోస్టేనియా మరుసటి రోజు వచ్చి అందరినీ నగరానికి తీసుకువెళ్తానన్నాడు ప్రతి ఒక్కరికి షేక్ హ్యాండ్ ఇచ్చి కణా ద్వారా వెండి నీలపు కాంతి కిరణాల మీదుగా వెళ్ళిపోయాడు ఎస్టేనియా ఎస్సేనియా మిగతా ఎస్సేనియా మిగతా సభ్యులు హోటల్ లోపలికి వెళ్ళారు లోపల మరింత అందంగా ఉంది పెద్ద ఎంట్రన్స్ హాలు గుండ్రటి రిసెప్షన్ కౌంటర్ లేత నీలం రాతితో కట్టబడి ఉంది ఈ గుండ్రటి కౌంటర్ కౌంటరు లోపల వచ్చిన వాళ్ళని పలకరిస్తూ కావలసిన ఫారాలు నింపుతూ చాలామంది స్త్రీలు పనిచేస్తున్నారు రిసెప్షన్కి దగ్గరలో మెట్ల వరుస ఉంది ఆ ఆమెట్లు కూడా వెండి నీలపు కాంతి కిరణాలతో చేయబడి ఉన్నాయి కణా సిస్టంలాగానే చూడటానికి వలయంలా వంపు తిరిగి ఉన్నాయి ఒకటి పైకి కదులుతూ మరొకటి క్రిందికి కదులుతూ పైన ఉన్న చాలా అంతస్తులకు ఇవి దారిని ఏర్పరుస్తున్నాయి గది గోడలు ఓపేక్ గ్లాస్తో చేయబడి ఉన్నాయి పారదర్శకంగా కాకుండా బయట నుంచి లోపలికి లోపల నుంచి బయటికి కనిపించవు పైకి తలెత్తి చూస్తే ఓదా రంగు ఆకాశం సిరియన్స్కి మూడవ అంతస్తులోని గదులు ఇచ్చారు వారి వారి వస్తువులు అంతకుముందే వారి వారి గదులలో పెట్టుబడి ఉన్నాయి ఎస్సెన్యా అందరికీ శ్వాస ప్రక్రియలు చేయడం మర్చిపోవద్దని చెప్పింది తక్కువ ఫర్నిచర్తో ఉన్న ఎస్సెనియా రూము చాలా సౌకర్యవంత సౌక సౌకర్యవంతంగా విలాసవంతంగా ఉంది లైరన్లు అంతంతో పాటు నిరాడంబరతను మేళవించి ఎంతో కళాత్మకంగా జీవిస్తారు గదుల మధ్య గది మధ్యలో పెద్ద గుండ్రటి పరుపు తెల్లటి దుప్పట్లు పరిచి ఉంది మెత్తటి దిండ్లతో సహా గది నాలుగు గోడలు లేత గులాబీ రంగుతో ఉన్న గులాబీ రంగులో ఉన్నాయి ఒక గోడ ద్వారా మాత్రం బయటి దృశ్యాల్ని చూడటానికి వీలుగా ఏర్పాటు చేసి ఉంది అందులో నుంచి బయట ఉన్న పొడవైన చెట్లు ఒక జలపాతం అందంగా కనిపిస్తూ ఆ గోడ మొత్తం ఒక కిటికీలా ఉంది ఒక గోడలో అలమరలు ఉన్నాయి ఒక ఓ స్విచ్ను తాకినా లేదా మనస్సులో సంకల్పించుకున్నా అది తెరుచుకుంటుంది మరో స్విచ్ తాకితే గది లోపలి మరో భాగం తెరుచుకుంటుంది దానిలో ఒక పొడుగాటి టేబుల్ ఒక కుర్చీ ఉన్నాయి తినడానికి ఏదైనా పని చేసుకోవడానికి టేబుల్ తినడానికి ఏదైనా పని చేసుకోవటానికి టేబుల్ ఉపయోగిస్తారు కుర్చీ గాడ నేలపు బట్టతో చేసి ఉంది వెళ్ళి హాయిగా కుర్చీలో విశ్రాంతిగా కూర్చుంది ఎస్సేనియ వీపు నొప్పిగా ఉంది తనకు తాను చెప్పుకుంది నా వీపు రుద్దడానికి ఎవరైనా ఉంటే బాగుండును వెంటనే కుర్చీలోంచి ఓ చెయ్యి లాంటిది వచ్చి ఆమె వీపు ఆమె వీపు రుద్దడం మొదలుపెట్టింది చాలా ఆశ్చర్యంతో ఒక్క ఎగురుతూ కుర్చీలోంచి అరుస్తూ లేచింది ఎస్సేన్య టేబుల్ మీద ఆ గదిలోని వస్తువులను ఎలా వాడాలి టే టేబుల్ మీద ఆ వస్తువులను ఆ గది టేబుల్ మీద ఆ గదిలోని వస్తువులను ఎలా వాడాలి వాటి ఉపయోగాలు అన్నీ కాంతి భాషలో రికార్డు చేసి ఉంది కుర్చీ మన సంకల్పాలకు ప్రతిస్పందిస్తుంది అందులోని అతిథి నాకు చాలా చలిగా ఉంది అనుకుంటే అందులోని అతిథి నాకు చాలా చలిగా ఉంది అనుకుంటే వారికి వెచ్చదనం వస్తుంది అలసిపోయాను అనుకుంటే గాఢమైన విశ్రాంతిని ఇస్తుంది విచారంగా ఉంటే వారిని చుట్టుకుని గట్టిగా పట్టుకుని వారి ప్రతి కణంలోకి ప్రేమ శక్తులను పంపిస్తుంది ఎస్సేన్య మళ్ళీ వెళ్ళి కుర్చీలో కూర్చుంది తాను నిజంగా విచారంగా లేకపోయినా విచారంగా ఉన్నట్లు సూచన ఇచ్చింది నిజంగా అద్భుతం ప్రేమ తరంగాలు నిలువెల్లా ఆమె చుట్టుముట్టాయి ఒకసారి మోస్టీనియా గుర్తొచ్చి అతడు ఇప్పుడు అక్కడ ఉన్నట్లు భావించింది కానీ వెంటనే ఆ ఆలోచనను మనస్సులోంచి తుడిచివేసింది ఈ సమయంలో వారి ఆత్మలు ప్రయాణంలో ఆమె సిరియన్ ఆ అతను లైరన్ వాళ్ళు కలిసి ఉండలేరు ఇప్పుడు ఆమె నిజంగా విచారంగా ఉంది కానీ ఆ కుర్చీలో కూర్చుని కాస్త ఉపశమనం పొందింది ప్రక్కనే ఉన్న గదిలో స్నానం చేసి శ్వాస ప్రక్రియలను సాధన చేసి నిద్రకు ఉపక్రమించింది ఎస్సేన్య చాలాసేపు తెల్లని గుండ్రటి పడక మీద గాఢ నిద్రపోయింది తలుపు మీద కొట్టిన శబ్దం విని లేచింది ఒక లైరన్ యువతి ఉపాహారం తెచ్చింది ఓ పళ్ళ నిండా ఓ పళ్ళెం నిండా పండ్లు కొత్తగా ఉన్న గింజలు ఓ పెద్ద గ్లాసు పచ్చరంగు ద్రవం లైరన్స్కు నిజంగా ఆహారం తీసుకోవాల్సిన అవసరం లేకపోయినా అప్పుడప్పుడు తినటంలోని ఆనందాన్ని ఆస్వాదించటానికి తింటారు ఉపాహారం చాలా రుచిగా ఉంది స్నానపు గది తలుపులు పైన గోడకి ఓ వెండి గోడ గడియారం ఉంది స్నానపు గది తలుపు పైన గోడకి ఓ వెండి గోడ గడియారం ఉంది అందులో పది విభాగాలు ఉన్నాయి మనకి పన్నెండు ఉన్నట్లు ప్రతి విభాగం డెకాన్లో పదివ వంతును సూచిస్తుంది ఒక విభాగం గడవగానే సరస్సు మీద అలలవలే ఓ నీలపు కాంతి గడియారం మీద ప ఓ ఓ నీలపు కాంతి గడియారం మీద పరుచుకుంటుంది ఎస్సేనియా ఉపాహారం ముగించి మళ్ళీ పరుపు మీద వాలి బయటి గోడల గుండా కాంతి లోపలికి రావడానికి ఒక స్విచ్ నొక్కింది దాంతో లైరా ఆకాశపు కాంతి లోపలికి రావడానికి ఒక కా దాంతో లైరా ఆకాశపు ఓదారంగు రంగు కాంతి గది నిండా పరుచుకుంది పచ్చటి ద్రవం తాగింది ఎస్సేనియా చాలా బాగుంది ఒక చుక్క తాగగానే దాని శక్తి అనుభూతి చెందింది తొందరగా కొన్ని పండ్లు తిని బాత్రూంలోకి షవర్ క్రిందికి వెళ్ళింది నీటి ఉష్ణోగ్రత పెంచడానికి తగ్గించడానికి ఆలోచనే వాడాలి వేడి నీటి షవర్ క్రింద ఎంతోసేపు ఉండిపోయింది ఎస్సేనియా త్వరగా తయారయ్యి వలయాకారపు కాంతి మెట్ల మీదుగా క్రిందనున్న ప్రవేశ ద్వారం దగ్గరకు వెళ్ళాలి ఆమెను మిగతా వాళ్ళను మోస్టేనియా అక్కడే కలుస్తానని చెప్పాడు ఆమెను మిగతా వాళ్ళను మోస్టేనియా అక్కడే కలుస్తానని చెప్పాడు ఎస్సేనియా అక్కడకు వెళ్ళేటప్పటికీ మోస్టేనియా హోటల్ రివాల్వింగ్ డోర్స్ గుండా వస్తూ కనిపించాడు రాగానే అందరినీ చిరునవ్వుతో చూశాడు శుభోదయం మీరంతా బాగా విశ్రాంతి తీసుకున్నారనుకుంటాను ఒక్క క్షణం కూర్చుందాం మీకు చూపించాల్సింది ఒకటి ఉంది అతని చేతుల్లో ఒక బంగారు భరిణి ఉంది అది అంటారెస్లో ఆండ్రోమెడా లీడరు మాల్వే గెలాక్టిక్ కౌన్సిల్కు ఇచ్చిన వెండి భరిణి లాంటిది చూడండి నా దగ్గర ఏముందో అన్నాడు మోస్టేనియా ఆ భరిణి నిన్ననే మింటకాలో ఎలోహిమ్ దగ్గర నుంచి తీసుకువచ్చారు మింటక ఓరియన్ నక్షత్ర మండలంలోని ఉత్తర కో కోసన కొనన ఉన్న నక్షత్రం అక్కడే ఉత్తర కోసన ఉన్న నక్షత్రం అక్కడే భగవంతుడి సృష్టికారక శక్తులైన ఎలోహిం ఉంటారు ఈ భరిణి నిన్ననే మింటకాలో ఎలోహిం దగ్గర నుంచి తీసుకువచ్చారు ఎస్సేనియా మీకు తెలుసు అంటారిస్లోని గెలాక్టిక్ కౌన్సిల్ మీటింగ్కి ఎలోహిం రాలేదని అందుకని ఇప్పుడు వాళ్ళు ఈ కానుకను పంపారు మీ పనిలో మీకు సహాయపడటానికి ఈ భారణలో దేవతోతల తలం యొక్క ఎలోహిం యొక్క ప్రత్యేకమైన కాంతి తరంగాలు ఉన్నాయని వారు చెప్పారు ఈ ప్రకంపనలు కూడా కొత్త మానవ జన్యు అమెరికలో పొందుపరచమని చెప్పారు లైరా స్త్రీలు నుంచి సృష్టికారక వలయకార కాంతి చట్రాలు వచ్చినా వీటిని కూడా మానవ చెన్ను నిర్మాణంలో ఉంచమని చెప్పారు ఇవి ప్రేమ శాంతి ప్రకంపనలు ఇతర నక్షత్ర జాతుల కానుకలతో పాటు ఇవి కూడా పనిచేసి భవిష్యత్తులో మానవులు చీకటి శక్తుల మీద విజయం సాధించి ఒకే దేవుడి కాంతిని ఎంపిక చేసుకుంటారు భూమి ఐదవ పరిమాణ తలంలోకి ఐదవ పరిమాణ తలంలోకి వచ్చినప్పుడు మానవులు మానవులను ఈ దివ్య ప్రణాళికలోకి రానివ్వకుండా కొన్ని శక్తులు అడ్డుకుంటాయి కానీ తమ లోపలి ఏకత్వాన్ని గుర్తు చేసే ఈ కానుకతో మానవులు విఫలం అవరు వారి చేత పాడు చేయబడరు సరి అయిన సమయంలో ఈ తరంగాలు వారిలో ఉత్తేజితమవుతాయి తప్పుడు బోధ చేసిన చేసేవారి తప్పుడు బోధ చేసేవారి వలలో పడరు అదుపు చేయాలనుకునే వారికి లొంగరు తమ తమ లక్ష్యాలను గుర్తు చేసుకుని దివ్య ప్రణాళికలు అవుతారు ఇదంతా విని సిరియన్స్ ఎంతో ఆనందపడ్డారు ఇది నిజంగా ఓ గొప్ప ఆశీర్వాదం అంది ఎస్సేనియా నేనోసారి ఈ భరణను ముట్టుకోవచ్చునా వాటి ప్రకంపనలను అనుభూతి చెందుతాను అంది మోస్టినియా ఆ బంగారు పెట్టును ఎస్సేనియా చాపిన చేతుల్లో ఉంచాడు వెంటనే ప్రేమ సంతోషాలతో కూ నిండిన ప్రేమ వెంటనే ప్రేమ సంతోషాలతో నిండిన చాలా ఎక్కువ శక్తులను అనుభూతి చెందింది ఎస్సేన్య ఆమెకు దాదాపు ఏడుపు వచ్చింది చూడకపోయినా ఆమె చుట్టూ దేవదూతల ఉనికిని ఆమె అనుభూతి చెందింది అమ్మో ఇందులో చాలా తీవ్రమైన శక్తి ఉంది అంది నేను దీన్ని పట్టుకున్నప్పుడు నేను చాలా ఎక్కువ ఉన్నత తలాల ప్రేమ జీవుల ఉనికిని అనుభూతి చెందాను స్వర్గంలోని దేవదూతలు నాలో ఉన్నారనిపించింది ఇది నిజంగా ఎలోహిం భూలోకవాసులకు ఇచ్చిన అద్భుతమైన కానుక మనం నగరానికి వెళ్ళి తిరిగి వచ్చేదాకా దీన్ని జాగ్రత్తగా బ్లూ ఫార్మ్స్లోనే ఉంచి ఉంచు మోస్టీనియా అంది ఎస్సేనియా మోస్టీనియా ఎస్సేనియా ఇద్దరూ కలిసి ఆ భరణను రిసెప్షన్లోని బీర్వాలో ఉంచారు ఆ తర్వాత తమ కోసం బయట ఎదురు చూస్తున్న మిగతా సభ్యుల దగ్గరకు నడిచారు ఇక మనం మన యాత్రను ప్రారంభిద్దాం అన్నాడు మోస్టినియా ఈరోజు నేను మిమ్మల్ని కనా సిస్టమ్ మీద మా నగరంలోని ముఖ్యమైన ప్రదేశాలకు తీసుకువెళ్తాను ముందుగా బ్లూ పామ్స్ దగ్గర నుంచే మొదలు పెడదాము ఈ భవనం మాకు ఎంతో గర్వకారణం లైరాలో పేరు గాంచిన ఓ ఆర్కిటెక్ట్ ద్వారా ఇది డిజైన్ చేయబడింది అతని పేరు తామస్సి అతని భవనాలన్నీ కూడా ప్రత్యేక పద్ధతిలో పైకప్పు తెరిచి ఉండి ఊద ఆకాశాన్ని చూడగలిగేటట్లు ఉంటాయి నిజానికి ఈ భవనం చాలా పాతది తామస్సి కట్టడం ఎంతో త్వరగా ప్రాచుర్యం పొందింది ఎందుకంటే లైరా యొక్క ఊద ఆకాశాలు ఎంతో అందంగా ఉంటాయి ఈరోజు ఇప్సిలాన్ లైరాలో చాలా భవనాలు ఈ రకంగానే డిజైన్ చేయబడుతున్నాయి ఇక్కడి భవనాలన్నీ ఒక రకమైన క్రిస్టల్ పైపొరతో చేయబడి ఉంటాయి ఇది వజ్రం కంటే గట్టిది గది లోపలి అవసరాలకు అనుగుణంగా కాంతిని ప్రసరిస్తుంది అంటూ పై భాగం కేసి చూశాడు మోస్టినియా మీరు గమనించే ఉంటారు హాల్లో పైకప్పుకు గల గ్లాస్ డోమ్ ద్వారా పైన ఆకాశాన్ని చూడగలరు అని ఎలాంటిదే మా ఇంటిలో కూడా ఉంది మా ఇంటికి కూడా కిటికీలు లేవు పైకప్పు ద్వారానే ఆకాశం ప్రక్కనే గల ఎమరాల్డ్ కొండలు చూడగలము మోస్ట్ ఏనియా ఇల్లు చూడాలనిపించింది కానీ పైకి చెప్పలేదు మోస్టీనియా వాళ్ళందరి మోస్టీనియా వాళ్ళందరినీ అక్కడి నుంచి ఒక స్క్వేర్ నాలుగు నాలుగు రోడ్ల కోడలకు తీసుకువెళ్ళాడు అది నగరం మధ్యలో ఉంది ఇక్కడ పూలు పొదలతో కూడిన నాలుగు తోటలు ఉన్నాయి వాటి మధ్యన స్ఫటికపు రాళ్లతో కట్టి క కంచు అలె మెరిసే కాలి బాటలు ఉన్నాయి నగరంలోని వాళ్ళకి ఇది ఇష్టమైన చోటు చాలామంది అక్కడకు అక్కడక్కడ ఏర్పాటు చేసిన చిన్న టేబుల్ చుట్టూ కూర్చొని చాలామంది మాట్లాడుకుంటూ నవ్వుకుంటూ ఉన్నారు ఈ స్క్వేర్ నగరానికి సరిగ్గా నడిబొడ్డున ఉంది జనం కలుసుకోవడానికి ఇది మంచి ప్రదేశమైన దీనికి ఇంతకు మించి ఎక్కువ చరిత్రే ఉంది చాలా ఏళ్ళ క్రిందట మన నాగరికత ఆరంభంలో ఉన్నత కాంతిలోకాల నుంచి లైరెన్ నక్షత్ర ద్వారం ద్వారా ఓ వ్యక్తి వచ్చాడు అతని పేరు మార్జు రెల్కా అతడొక ఫాలెన్ ఏంజల్ తిరుగుబాటు చేసిన దేవదోత అంటే డార్క్ ఫోర్స్ అక్కడ నుంచి తప్పించుకుని ఇటు వచ్చాడు నిజానికి అతడు చెడ్డవాడు కాదు కానీ చాలా మితిమీరిన ఆత్మవిశ్వాసంతో ఉండి ఇతరులను అదుపు చెయ్యాలనేవాడు అతడు ఈ దిగువ స్థాయి పన్నెండు పరిధుల లోకాలలోకి వీలైనన్ని చోట్లకి వెళ్ళాలి అనుకునేవాడు భూమికి కూడా వెళ్ళాలనుకున్నాడు అక్కడైతే మరింత భద్రతతో ఉండొచ్చు అన్నది అతని భావన ఆ సమయానికి భూమి ఇంకా ఐదవ పరిమాణాలలో ఉంది మూడవ పరిమాణంకి తగ్గిపోలేదు మార్జు ఎలాగైనా లైరావాసుల సహాయంతో భూమికి వెళ్ళాలనుకున్నాడు కానీ లైరన్లు ఒప్పుకోలేదు అతని ప్రయాణంలో అతనికి కనుక సహాయపడినట్లయితే ఆ కర్మ వేళ్ళ మీద ప్రభావం చూపుతుందని వాళ్లకు తెలుసు మార్చురెలకు ఒక ప్రణాళిక వేసుకున్నాడు ఈ రోజుతో ఈ రోజులలో లాగా అప్పట్లో ఇంత అభివృద్ధి చెందిన రవాణా వ్యవస్థ లేకపోయినా లైరన్లు పరిమాణాల మధ్య ప్రయాణాలు చేసేవారని మార్చు మార్కు మార్జురేల్కాకు తెలుసు మన అంతరిక్ష నౌక ఒకటి భూమికి వెళుతుంటే ఎవరికంట పడకుండా మార్జురేల్క అందులో దాక్కున్నాడు అంతరిక్ష నౌక భూమి యొక్క గురుత్వాకర్షణ క్షేత్రంలోకి వెళ్ళి ప్రవేశించినప్పుడు అతడు నౌకను వదిలి దూకి ఎగురుతూ భూమిని చేరాడు ఉన్నత స్వర్గలోకాలలో జరిగిన లూసిఫర్ తిరుగుబాటు గురించి మీరు వినే ఉంటారు కదా ఇతడు అందులో భాగస్వామి ఆ సమయంలో భూలోకవాసులను మార్ మార్జరెల్క తన వైపుకు మళ్లించుకోగలిగాడు దాంతో ఒకే దేవుడి స్ఫులింగాన్ని తమలో ఉంచుకున్న మానవులు దాని నుంచి దూరమైపోయారు చీకటి శక్తులు వారి మీద పనిచేశాయి చైతన్య స్థితులు బాగా పడిపోయాయి భూలోకవాసులు శాంతి ప్రేమ ఏకత్వాల వైపుకు ప్రయాణించగలిగితే భూమి స్వేచ్ఛ వాయువులు పీల్చుకుని మళ్ళీ తిరిగి తన ఇదివరకటి ఐదవ పరిమాణంలోకి ప్రవేశిస్తుంది లాగా ఈ స్క్వేర్లో ఒక మాన్యుమెంట్ ఉంది మార్ మార్జరేల్కాకు వ్యతిరేకంగా గట్టిగా నిలబడేందుకు కొంచెం నిర్లక్ష్యం చూపిన క్షణాలలో ఉద్దేశపూర్వకంగా కాకపోయినా అతడు భూమికి వెళ్ళడానికి మేము కారణమయ్యాము ఈ స్క్వేర్ మధ్యలో ఉన్న మనకు ఈ బంగారు వృక్షశిల్పము మనం అంటే నక్షత్ర జాతులం అందరూ ఒకే మూలం నుంచి వచ్చామనే ఆ మూలం దైవమని అదే అన్నిటి సృష్టికర్త అని గుర్తు చేస్తుంది ఈ గెలాక్టిక్ వృక్షంలో మనం ప్రతి ఒక్కరం ఒక్కొక్కమ్మ మనం అంతా కలిసి భూలోకవాసులను కాపాడు కాపాడవచ్చు సిరియన్ బృందం అంతా ఆ శిలా వృక్షం ముందు మౌనంగా నిలబడ్డారు ఆసియా సిరియన్ జన్యు శాస్త్ర నిపుణురాలు ఆసియా సిరియన్ జన్యు శాస్త్ర నిపుణ నిపుణురాలు తోట నుంచి ఓ తెల్లని పువ్వు తెంపి విగ్రహం మొదట్లో ఉంచింది ఈ కథను మీరు మాకు చెప్పినందుకు సంతోషిస్తున్నాను మోస్టినియా అంది ఇది విన్నాక మన ప్రణాళిక పట్ల మరింత శ్రద్ధ పెరిగింది భూలోకవాసులు ఓ తప్పుడు సలహా విని ఇంతగా నష్టపోవడం ఎంతో ఎక్కువ మూల్యాన్ని చెల్లించవలసి రావడం ఎంతో విచారకరం అయినా అదే జరిగి ఉండకపోతే మేమంతా ఇక్కడ ఉండి ఓ కొత్త మానవుని సృష్టి అనే పని మీద వచ్చే ఉండేవాళ్లమే కాదు కాబట్టి మనం ఈ పనిని మరింత శ్రద్ధగా చేసి ఓ సరికొత్త మానవుని సృష్టిస్తే ఏదో ఒకరోజు అతడు మన నక్షత్ర జాతులన్నింటిలోకి ప్రకాశవంతంగా వెలిగిపోతూ మనను కూడా ఏకత్వంలోకి తీసుకువెళ్ళడానికి సాయపడగలడు అందుకే మనకు ఇప్పుడు ఇది మరింత ముఖ్యమైన పని అంది ఆసియా మోస్టీనియా చూపు ఎస్సేనియా చూపుతో కలిసింది చిరునవ్వు నవ్వాడు మోస్టీనియా ఈ శిలా వృక్షం దగ్గరికి వీళ్ళని తీసుకురావడం అనేది ఎంతో ముఖ్యమైన అని అతనికి ముఖ్యమని అతనికి తెలుసు సిరియన్కి ఈ కొత్త మానవ సృష్టి ఎంత ముఖ్యమో బాగా అర్థమయ్యింది అర్థమవుతుంది అనుకున్నాడు ఇప్పుడు మీ అందరినీ నాకు ఇష్టమైన ఓ చోటికి తీసుకువెళ్తాను అన్నాడు మోస్టినియా ఎమరాల్డ్ హిల్స్లో ఎత్తైన ప్రదేశంలో ఉన్న ఓ పట్టణానికి తీసుకువెళ్తాను కనా సిస్టమ్ ద్వారా వెళ్ళి వెళ్ళిపోవచ్చును అక్కడికి వెళ్ళాలంటే మనం మరో స్టేషన్కి వెళ్ళి వెళ్ళాలి మోస్టినియా ఈ బృందం అంతటి స్క్వేర్లోని కనా స్టేషన్కి తీసుకువెళ్ళాడు వెంటనే వాళ్ళు గాలిలో వెండి నేలపు కాంతి పట్టీల మీదుగా ఎమరాల్డ్ హిల్స్ దగ్గరున్న కణా టర్మినల్ చేరారు అక్కడికి చేరాక కాసేపు అక్కడే కూర్చుని ఆ ప్రదేశపు అందాలను అక్కడి నుంచి క్రిందికి చూస్తే కనిపించే నగర అందాలను ఆస్వాదించారు తర్వాత కనా టర్మినల్లో అడుగుపెట్టి భూమట్టానికి ఎంతో ఎత్తున ఉన్న ఎట్సాస్ అనే పట్టణం చేరారు ఎట్సాస్ చేరగానే సిరియన్స్ అందరికీ మోస్టేనియా ఈ ప్రదేశం గురించి ఎందుకు అంత ఎక్కువగా చెప్పాడో దానిని ఎందుకంత ఎందుకంతగా ప్రేమిస్తున్నాడో అర్థమైంది బాగా ఎత్తులో ఉండి ఎంతో క్రిందుగా పళ్ళే వాతావరణంలో ఇళ్లతో ఆ ప్రదేశం మంత్రముగ్ధుల్ని చేస్తోంది బాగా ఎత్తులో ఉండి ఎంతో క్రిందుగా పల్లె వాతావరణంలో ఇళ్లతో ఆ ప్రదేశం మంత్రముగ్ధుల్ని చేస్తోంది హోదా రంగు ఆకాశం క్రింద లేత రంగులో నగరం ఆహా అనుకున్నారు ప్రపంచానికి పైన ఉన్నామా అనిపించింది వారికి ఆ అందాన్ని అన్ని వైపుల నుంచి ఆస్వాదించడానికి అటు ఇటు తిరిగారు లైరాలు కట్టినట్లుగా ఇక్కడ ఇల్లు కృత్రిమ అందం వంటి దానితో కట్టబడి లేవు ఇక్కడి పర్వతాలలో నుండి చెక్కి తెచ్చిన స్ఫటిక ఆ కారుకు నీలి రాతితో కట్టబడి ఉన్నాయి మా వాళ్లకు ఈ రాయి ఎంతో పవిత్రమైనది అన్నాడు మోస్టీనియా చాలా కాలం క్రిందటే ఈ రాయి లైరాలో కనుమరుగైపోయింది ఈ ఎడ్సాస్లోనే ఇది కనిపిస్తుంది మీరు మీ చేతులతో ఈ రాతిని ముట్టుకుంటే దీని శక్తిని మీరు అనుభూతి చెందగలరు దీనికి చాలా శక్తివంతమైన లక్షణాలు ఉన్నాయి ఏదైనా వింతగా అనిపిస్తే మీరేమి పట్టుకో పట్టించుకోవద్దు వాళ్ళంతా ఒక భవనం దగ్గర నడిచి చేతులు పెట్ చేతులు పెట్టారు దాని స్పర్శ చల్లగా గడ్డలా అనిపించింది ఎస్సేనియా చేతులు భవనం మీద పెట్టగానే తన చైతన్యం మారిపోవడం గమనించింది తను ఒక నీలం కాంతితో కూడిన పొగమంచు మధ్యలో ఉన్నట్లు అనుభూతి చెందింది ఆమెకు ఒక దృశ్యం కనిపించింది ఆ దృశ్యంలో ఆమె ఉంది కానీ ఇప్పటి ఈ శరీరంలో లేదు ఆమె సూర్యకాంతిలో ఓ ఏటవాలుగా ఉన్న గడ్డి మైదానంలో పరిగెడుతూ ఉంది ఆమెతో పాటు ఒక పురుషుడు చాలామంది పిల్లలు ఉన్నారు ఆమెకు తనలో నుంచే ఆస్తియారా ఆస్తియారా అన్న స్వరం వినపడింది అది ఏమిటో ఆమెకేమీ అర్థం కాలేదు సిరియస్ బృందం అందరికీ ఆ రాళ్లను ముట్టుకున్నప్పుడు ఏవేవో దృశ్యాలు కనిపించాయి దాని కారణం మోస్టీనియా వివరించాడు లేత నేలకు స్ఫటికాకారుపు రాళ్లకు ఓ వ్యక్తిత్వ భవిష్యత్తులోకి నడిపించే శక్తి ఉంది ఇవి గతంలోకి కూడా తీసుకువెళ్ళగలదు కానీ చాలా వరకు భవిష్యత్తు గురించే గురించిన దృశ్యాలే ఎక్కువగా చూపిస్తుంటాయి ఆ సంగతి విని వాళ్ళందరూ ఎంతో ఉద్విగ్నతకు గురయ్యారు మరోసారి ప్రయత్నించాలనుకున్నారు రెండవసారి ఎస్సేనియ తనను తాను ఓ కాంతి శరీరంగా చూసుకుంది తనలాగే ఉంది కానీ ఇంకా పొడుగ్గా తెల్లటి కాంతిని తెల్లని కాంతి బయటికి వస్తూ ప్రకాశవంతంగా ఉంది అది తన గతానికి సంబంధించిన అనిపించింది ఎస్సేనియాకు మూడవసారి కూడా అందరూ రాతిని తాకారు ఈసారి ఎస్సేనియ తనను తాను ఓ చిన్న అమ్మాయిలా చూసుకుంది మోకాళ్ళ మీద వంగి ప్రార్థన చేస్తున్న ఓ పురుషుడి వైపు చూస్తోంది ఆ అమ్మాయి అతను చాలా విచారంగా ఉన్నట్లు ఎస్సేనియ గమనించింది అతను ఆమె వంక చూశాడు అతని నీలప కళ్ళు ఎంతో ప్రేమను శాంతిని కురిపిస్తున్నాయి ఎస్సేనియా బొగ్గ మీద నుంచి ఓ కన్నీటి చుక్క జారింది ఎస్సేనియా బృందంలోని అందరికీ వారి గతానివి భవిష్యత్తులువి ఎన్నో అనుభవాలు వచ్చాయి కానీ ఎవ్వరూ ఎవరితోనూ అనుభవాలను పంచుకోవాలని అనుకోలేదు ప్రతి వారికి అవి స్వంత విషయాలు అంతా నిశ్శబ్దంగా పర్వతాలకేసి చూడ చూడసాగారు ఎస్ఎన్యా భుజం మీద చెయ్యి వేసి మోస్టీనియా మోస్టీనియా నేను నీతో నేను మీతో ఒక్క క్షణం ఏకాంతంగా మాట్లాడాలి ఇలా వస్తారా అని అడిగాడు ఆమె ఏమీ మాట్లాడకుండా మోస్టీనియా వెంట నడిచింది ఎస్సేనియా పిలిచాడు మోస్టీనియా మీరు అంటే నాకు ఎనలేని గౌరవం అని మీకు తెలుసు ఈ సమయంలో ఈ జీవితం ఈ జీవిత కాలంలో మనం ఒకటిగా కలిసి జీవించలేము మనం వేరువేరు నక్షత్ర వ్యవస్థలకు చెందిన వాళ్ళం మనవి వేరువేరు పరిణామాలు కానీ నేను ఈ నీలి రాతిని తాకినప్పుడు నాకు దృశ్యం కనబడింది దానిని నీతో మీతో పంచుకోవాలని అనుకుంటున్నాను ఆ దృశ్య దర్శనం మనం ఇక్కడ లైరాలో ఉన్నాము ఈ జన్మలో కాదు భవిష్యత్తులో ఎప్పుడో పెద్ద హాలులో నిలబడి ఉన్నాము భవిష్యత్తులో ఎప్పుడో పెద్ద హాలులో నిలబడి ఉన్నాము నా ప్రజల మధ్య అందరి సమక్షంలో మన ఆత్మలు ఒకటిగా కలిసిపోతున్నాయి అక్కడి ప్రజలు హర్షధ్వానాలు చేస్తూ చప్పట్లో చరుస్తూ మన మీదకి పువ్వులు విసురుతూ ఉన్నారు అతని నల్లని కళ్ళ కళ్ళల్లో నీళ్లు యశాన్య చేతిని తన చేతిలోకి తీసుకున్నాడు ఆమెని మెల్లగా తన వైపుకు తిప్పుకున్నాడు నేను మిమ్మల్ని ప్రేమిస్తున్నాను ఈ సంగతి చెప్పడానికి ఇది సమయం కాదు స్థలము కాదు భవిష్యత్తుకు సంబంధించిన ఈ దృశ్యం కూడా నాలోనే దాచుకోవాల్సింది కానీ మీతో మాట్లాడమని నా లోపల ఏదో నన్ను బలవంతం పెట్టింది మీరు తెలుసుకోండి మీ ఆత్మ యొక్క ఈ సుదీర్ఘ ప్రయాణంలో మీరు ఒంటరి వారు కాదు ఏదో ఒక రోజున నేను మళ్ళీ మిమ్మల్ని కలుస్తాను అన్నాడు ఏసేన్య మెల్లగా తన ముఖాన్ని పైకెత్తింది అతని ముఖంలోకి చూసింది నల్లని కళ్ళలో నల్లని ఆ కళ్ళలో తన పట్ల ఎంతో ప్రేమ సాన్నిహిత్యం కనిపించాయి ఆమెకి ఆమె శరీరం ఉద్వేగానికి గురై చిన్నగా ఉనికింది నేను ఎదురు చూస్తాను నెమ్మదిగా గుణిగింది నేను కూడా మిమ్మల్ని ప్రేమిస్తున్నాను మనం ఎంతో కాలంగా అంటారిస్ మీద గెలాక్టిక్ కౌన్సిల్ మీటింగ్స్లో కలుస్తున్నామో మొదటి నుంచి మిమ్మల్ని ప్రేమిస్తున్నాను మీకు వచ్చిన ఈ దర్శనం నాలో విశ్వాసాన్ని కలిగిస్తోంది నేను ఈ జ్ఞాపకాన్ని ఎప్పటికీ నాతో ఉంచుకుంటాను ఇది నాకు రాబోయే నా జీవిత కాలాలకు ఎంతో బలాన్ని ఇస్తుంది ఇద్దరు ఒకరిని చూసి ఒకరు నవ్వుకున్నారు మెల్లగా బృందం బృందం సభ్యులకేసి నడిచారు క్రిస్టియానా వీరిని గమనించింది ఎందుకో ఎస్సేనియా సిరియన్లో ఎప్పుడూ ఒంటరిగానే గడపాలని కోరుకుంటూ ఉంటుంది కారణం ఏమై ఉంటుందో అనుకునేది ఇప్పుడు కాస్త అర్థమైనట్లుగా ఉంది క్రిస్టియానాకి వాళ్ళిద్దరూ మ వాళ్ళిద్దరి మధ్యన వాళ్ళిద్దరి మధ్య ఉన్న పరిమాణాల తేడాలు వాళ్ళిద్దరిని ఒకటిగా ఉండనివ్వవు గెలాక్టిక్ కౌన్సిల్ నియమం అది ఎస్సేనియా శాశ్వతంగా ఇక్కడ ఉండాలన్నా మోస్టేనియా వచ్చే సిరియన్లో ఉండాలన్నా ఇద్దరికీ కౌన్సిల్ ఈ రకమైన మోస్టేనియా ఎక్కడ ఉండాలన్నా ఇద్దరికి కష్టంతో కూడుకున్నదే మహా అయితే ఇక్కడ ఒక నెల ఉండగలదు ఉండగలదు ఎస్సేనియా కౌన్సిల్ ఈ రకమైన కలయికలను ఎందుకు ఆమోదించలేదో అర్థమైంది క్రిస్టియానాకి ఆ కలయిక వాళ్ళకి పుట్టబోయే పిల్లల మీద తీవ్ర ప్రభావం చూపుతుంది ఇలాంటి రెండు జాతుల కలయిక వల్ల పుట్టిన మికన్యా గురించిన ఆలోచనలు మల్లాయి క్రిస్టియానాలు ఎస్సేనియా పట్ల ఎంతో సానుభూతి కలిగింది ప్రేమ సానుభూతి శక్తులను ఎస్సేనియా వైపుకు పంపింది ఎస్సేనియా ఈ శక్తులను అనుభూతి చెంది తిరిగి చూసింది రా క్రిస్టియానా ఇలా చూడు ఈ దృశ్యం ఎంత బాగుందో అంది ఎట్సాస్ తన లేత నీలం భవనాలతో ఊదా రంగు ఆకాశం కింద మెరుస్తూ ఉంది జనాభా తక్కువగా ఉండడంతో ఉండటంతో ఆ ప్రదేశం అంతా నిశ్చలంగా ప్రశాంతంగా ఉంది మరోవైపు నగరం కేసి చూస్తే ఎన్నో లేత నీలం భవనాలు కనాశం తాలూకు నాట్యం చేస్తున్నట్లు వెండి నీలపు కాంతి పట్టీలు ఆకాశంలో మరో ప్రక్క టీవీగా అందరినీ అంతటిని కాపలా కాస్తున్నట్లు నిలబడి ఉన్న ఎమరాల్డ్ హిల్స్తో అద్భుతంగా ఉంది దృశ్యం కొన్ని నిమిషాలు నిశ్శబ్దంగా నిలబడిపోయారు అందరూ అక్కడి దృశ్యాలను సిరియన్ వెళ్ళాక తమ తమ మిత్రులకు చూపించటానికి రికార్డు చేసుకున్నారు ఈరోజు మీకు ఇంకో ప్రదేశాన్ని చూపిద్దామనుకుంటున్నాను అన్నాడు మోస్టీనియా నిశ్శబ్దాన్ని ఛేదిస్తూ ఇక్కడికి సరిగ్గా వ్యతిరేక దశలో ఓ ప్రదేశం ఉంది అది చాలా ఎక్కువ ప్రకంపనలతో ఉంటుంది అక్కడ లైర నక్షత్ర ద్వారం ఉంది దీన్ని పదమూడవ స్వర్గపు ప్రవేశ ద్వారం అంటారు ఇది ఇతర ఉన్నత కాంతి లోకాలలోకి ప్రవేశ ద్వారం ఇది శక్తులను ఒకదానితో ఒకటి కలిపే చోటు స్థాయి పన్నెండు పరిమాణాల లోకాల నుంచి ఇంకా ఎక్కువ కాంతితో కూడిన ఉన్న లోకాలలోకి దారి ఉంది ఉన్నత లోకాల నుంచి పన్నెండు దిగువ స్థాయి ఉన్నత లోకాలకు రావాలన్నా లేక ఇటు నుంచి పై స్థాయి కాంతి లోకాలకు వెళ్ళాలన్నా ఇదే దారి నేను మీకు ఈ నక్షత్ర ద్వారాన్ని చూపించాలనుకుంటున్నాను దాని శక్తులను మీరు అనుభూతి చెందితే మీరు ఇక్కడి మీ కార్యక్రమాన్ని మరింత బాగా అర్థం చేసుకుంటారు అన్నాడు మోస్టినియా